మీరు రవీంద్రనాథ్ గారి అవునండి ఆ రోజు ఇక్కడికి రాకపోయినట్లయితే మనసుకు శాంతి అనేది ఉండదు బాగా చదువుకుంటున్నారమ్మా గుడ్ వస్తాను రవీంద్రనాథ్ పురుషోత్తం ఫైనాన్స్ లో జరిపిన రైడ్ తాలూకు డీటెయిల్స్ దొరికితేనే ఏం చేయడానికి కదా మనకు వీలవుతుంది కొంచెం అవుట్ ఆఫ్ ద వేలో వెళితే డీటెయిల్స్ దొరుకుతాయి బట్ నేను ఇన్వాల్వ్ కాను ప్రాపర్ ఛానల్లో వెళితే ఏం ప్రయోజనం ఉండదు నువ్వు ప్లాన్ చెప్పు అవుట్ ఆఫ్ ద వే అంటే చెప్తాను ఆటో మార్కెట్ రోడ్ లోంచి పోనీ దారిలో బ్రాండ్ షాప్ వస్తే బ్రేక్ అయ్యి ఇదేమిటి కత్తి మాట్లాడతా గుంటూరు గోవిందయ్య అంటారు మనం వెళ్లే దారిలో ఇద్దరు ముగ్గురు ఎక్కించుకోవాలి పర్వాలేదా నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది దంచడం మొదలెట్టైనా చింతకాయ దంచినట్టు దంచుతూనే ఉంటారు ముసలవాళ్ళు మాత్రం దంచను నాకు మహా రెస్పెక్ట్ నా ముద్దుల మామయ్య నిజం చెప్పి వాడి మాట విన్నావుగా నాకేం తెలియదని చెప్పాను కదా రవీంద్రనాథ్ గారి మరణంతో సంబంధం ఉన్న విషయాలు మీకు తెలుసు కానీ చెప్పదలుచుకోలేదు ఎవరికో చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి లేక ప్రాణభయంతోనో చెప్పు మామా నాకు అవేమీ తెలియవు తీసేయమంటావా వద్దొద్దు ఇప్పుడు చెప్పేస్తాడు మాట్లాడరా నాకేం తెలియదండి చెప్పరా చెప్ప నీ మేనల్లుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బు కోసం నువ్వు కష్టపడడం దేనికిరా అని అందరూ అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగం అంటే పచ్చనోట్లు గుద్దే ఉద్యోగం కాదు లోకల్ అలా అనుకోవచ్చు నాకు అదేం తెలియదు నేను అనుకున్నట్టుగానే స్థలం కొనడానికి కోటయ్య గారికి అడ్వాన్స్ ఇచ్చేశాను 12వ తేదీ రిజిస్ట్రేషన్ అన్నారు లేదంటే నా పొరుగు పోతుంది నే పోగేసి కూర్చున్నానా ఊరు నుంచి వచ్చి నువ్వు డబ్బు అడిగినప్పుడల్లా నేను సర్తూనే ఉన్నాను కదా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ సంగతి కూడా చూడాలిగా అవునరా నా అవసరం తీరిందిగా నువ్వు గుర్తుంచుకో నిన్ను ఒక లెవెల్కి తీసుకురావడానికి పాటుపడ్డం వల్లే నేను ఈ స్థితికి దిగజారాను క్షమించాలి బండి దిగి ఇంట్లోకి రావటానికి కాల్ లేని అవిటి వాణ్ణి నేను మీరు లోపలికి వస్తే సంతోషిస్తాను మరీ డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు స్ట్రైట్గా చెప్తాను ఇవాళ రైడ్ జరిగింది నా ఫైనాన్స్ కంపెనీలో అక్కడ పట్టుకున్న అకౌంట్ బుక్స్ నాకు రిటర్న్ చేయాలి మీతో వచ్చిన ఆఫీసుల విషయంలో నాకు ప్రాబ్లం లేదు దానికి ఎంత అడిగితే అంతా ఇచ్చుకుంటాను నేనెప్పుడు ఇలాంటి చిన్న విషయాల కోసం ఎవరితో మాట్లాడను డబ్బు నాకు ముఖ్యం కాదు కంపెనీ రెప్యుటేషన్ పైగా ఆ పుస్తకాల్లోని అకౌంట్స్ మొత్తం ఈ ఊళ్ళో ఉన్న విఐపీలందరివి ఏమంటారు మిస్టర్ రవీంద్రనాథ్ దీన్ని గురించి ప్రస్తావించదలుచుకుంటే ఇంత దూరం మీరు శ్రమ తీసుకుని రావాల్సిన అవసరమే లేదు నా నిర్ణయం మీ అబ్బాయిలిద్దరికీ చెప్పాను మీ రాక వల్ల నా నిర్ణయంలో ఎలాంటి మార్పుకి అవకాశమే లేదు ఒక విషయం నేను చెప్తున్నాను ఎంతో మందికి ఎరవేసి వ్యామోహాలు చూపించి మీకు సానుకూలంగా వాళ్ళని చేసుకుని ఉండొచ్చు బట్ ఆ లిస్టులోకి నేను రాను సార్ ఊరికే టైం వేస్ట్ చేసి లాభం లేదు మిస్టర్ పురుషోత్తం ఏం కావాలి నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆఫీస్కో ఇంటికో వచ్చి మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఏమిటది ఒక్క నిమిషం ఇలా వచ్చారంటే ఏమిటి
మా నాన్నగారు ఇంతవరకు ఎవరింటికి వెళ్లి బ్రతమలేదు. తన అభిమానాన్ని చంపుకుని వచ్చారు. ఆయన అవసరం. నేనేం మీ నాన్నగారిని రమ్మని పిలవలేదే. ఎంత అహంకారం! ఒక గవర్నమెంట్ సర్వెంట్కి ఇంత తలబిరుసా? హద్దు మీరు మాట్లాడకు. మాట్లాడితే ఏం చేస్తావు? ఇంతవరకే మీరు నన్నేం అడగొద్దు. ఎందుకు విషయం పోలీసులకు చెప్పలేదు? అది నీకెంత డబ్బిచ్చారు? 50,000. ఇప్పుడు మాకు చెప్పినవన్నీ నువ్వు కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే నిన్ను అక్కడే ఉప్పు పాత్ర వేసి పూర్తి చేస్తాను. శేఖర్ని ముఖ్యమైన ప్రతివాదిగా చేసి మనం కేసు ఫైల్ చేయబోతున్నాం. నేను ఈవినింగ్ వస్తాను. ఫర్దర్ డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. రండి సార్, రండి. ఏమిటయ్యా బాపయ్య, ఇంటి నిండా జనం. బేబీ గారికి పెళ్లి నిశ్చయమైందండి, అందుకే హడావుడి. ఓహో, ఒకవేళ పెద్ద అని పోయాడేమో అనుకున్నా. శివ శివ, బేబీ రెండో అబ్బాయి కదా? అవును. నేను పెద్ద అబ్బాయిని చూడాలి. శేఖరయ్య గారు లోపల ఉన్నారు, వెళ్ళండి. నాకు ఆ మాట తెలియదంటారా? ఆ విషయంలో మీకు ఏ లోటు రాకుండా చేస్తాను. మిస్టర్ శేఖర్, 1 మినిట్. ఏమిటి, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు? శేఖర్ చేత ఎందరో రికమెండేషన్ చేయించుకోవటానికి వస్తుంది. ఏమిటి ఇన్స్పెక్టర్, ఇలా వచ్చారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రవీంద్రనాథ్ గారి మరణానికి సంబంధించిన కేసులో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చాను. సారీ ఇన్స్పెక్టర్, ఇంటి నిండా గెస్టులు ఉన్నారు, నేనే స్టేషన్కి వస్తాను. మీకోసం నేను స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఎవరు? నేనే, శేఖర్ని.
నర్సీ, నువ్వు నా మీదే ఎంతో ధైర్యంగా కేసు పెట్టావు కదూ. గుడ్, ఎవరు అండ చూసుకుని నువ్వు ఇంతకి తెగించావు. ఒక పనికి రాని ప్రెస్ రిపోర్ట్ అని నమ్ముకున్నా? ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నేను లుక్ మెర్సీ, నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను, మర్యాదగా ఈ కేసును వాపస్ తీసుకో. లేనట్టయితే ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తావు. ఇంతకంటే ఇంకేం అనుభవిస్తాను? మహా అయితే నన్ను కూడా చంపేస్తాను. చంపండి, మీరంతటితో ఆగద్దు. ఆదమరిచి నిద్రపోతున్నా. నా బిడ్డలు గదిలో ఉన్నారు, వాళ్ళని కూడా చంపేయండి. లేదంటే వాళ్ళు అనాథలైపోతారు. నేను మనశ్శాంతితో జీవించడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. నేను వస్తాను.